కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాలనగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులు యుగంధర్ రాయ్ 30 సంవత్సరాలు మనోజ్ 28 సంవత్సరాలు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 1.7 లీటర్ హష్ ఆయిల్, రెండు మొబైల్ ఫోన్లు, 152.15 ఎంఎల్ ఖాళీ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల నగదు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తాగుతున్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో ముఖ్యంగా ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్స్లో ఇప్పటికే ఒక 150 కేజీస్ గాంజా, ఒక 100 గ్రామ్స్ ఎండిఎంఏ, అదేవిధంగా ఇప్పటి వరకు 2.5 లీటర్స్ యాష్ ఆయిల్ పట్టుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్స్లో భాగంగానే ఇప్పుడు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ బాలానగర్ అదేవిధంగా జగద్గిరి గుట్ట లా అండ్ ఆర్డర్ సిబ్బంది నిన్న ఈవినింగ్ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 1.7 లీటర్స్ యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ సుమారు 5 లాక్స్ దాకా ఉంటుంది. వీరిద్దరూ కూడా ఒకరు యుగంధర్ రాయ్, అదేవిధంగా కవ్వాస్ మనోజ్, బోతారు రెసిడెంట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇప్పటి వరకు మనకి ఎక్కువగా ఏఓబి ఏరియా నుంచి రావటం జరిగేది, వైజాగ్ బోర్డర్, అదేవిధంగా ఒరిస్సా బోర్డర్ నుంచి. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి రావటం జరిగింది. సుకుమా ఏరియాకి సంబంధించినటువంటి ఎక్యూజ్డ్ ఒకళ్ళు, కుంటకు సంబంధించినటువంటి కొంట ఏరియాకి సంబంధించిన అతను. వీరిని పట్టుకొని వీరి దగ్గర నుంచి 1.7 లీటర్స్ యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఎస్ఓటీ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ శోభన్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాహుల్ లాంటి సిబ్బంది, అదేవిధంగా జగద్గిరిగుట్ట మన ఏసీపీ బాలానగర్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగద్గిరిగుట్ట క్రాంతి వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ.